లవ్లీ టీవీ. టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలామంది హీరోయిన్స్ వాళ్ళకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు కోసం వైవిధ్యమైన పాత్రలు చేస్తూ ఉంటారు. అలాగే టాప్ హీరోయిన్గా ఉంటూనే ఇండస్ట్రీలో ఉన్న టాప్ హీరోలందరితో నటించాలని అనుకుంటారు. కానీ సినిమా ఇండస్ట్రీలో చాలా తక్కువ మంది హీరోయిన్స్ మాత్రమే టాప్ పొజిషన్లో ఉంటారు. అలాంటి వాళ్ళల్లో తమన్నా ఒకరు. ఈమెతో పాటు ఇండస్ట్రీకి వచ్చిన చాలామంది హీరోయిన్స్ ఫేడౌట్ అయిపోయారు. కానీ ఈమె ఇప్పటికీ ఇండస్ట్రీలో టాప్ పొజిషన్లోనే కొనసాగుతున్నారు. ఈ 33 ఏళ్ల బ్యూటీని పెళ్లి ఎప్పుడని అడిగితే దానికి ఇంకా సమయం ఉంది అంటుంది. తమన్నా తోటి హీరోయిన్ కాజల్ చక్కగా పెళ్లి చేసుకుని ఒక అబ్బాయికి తల్లి కూడా అయింది. తమన్నా మాత్రం అప్పుడే పెళ్ళేంటి అంటుంది. ఇటీవలే ఆమె పెళ్లిపై పలు రూమర్స్ వచ్చాయి. ముంబైకి చెందిన ఒక వ్యాపారవేత్తను తమన్నా వివాహం చేసుకోబోతున్నారంటూ కథనాలొచ్చాయి. ఈ వార్తలకు తమన్నా తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు. అవును, పెళ్లి కుదిరింది, నేను పెళ్లాడే అబ్బాయి ఇతడే అంటూ F3 మూవీలో తాను అబ్బాయి గెటప్ వేసిన ఫోటో షేర్ చేసింది. తమన్నాకు ఆఫర్స్ వస్తున్నప్పటికీ స్టార్ హీరోయిన్ హోదా పోయింది. ఆమె ఫేడౌట్ దశకు చేరుకుంటున్నారు. తమన్నా వివాహ బంధంలో అడుగు పెట్టేందుకు ఇదే రైట్ టైం అని పలువురు సలహా ఇస్తున్నారు. ఫామ్ లో ఉన్న హీరోయిన్స్ కి మంచి సంబంధాలు వస్తాయి. బడాబడా వ్యాపారవేత్తలు క్యూ కడతారు. ఫేడౌట్ హీరోయిన్ అంటే పెద్దగా డిమాండ్ ఉండదు. అయితే తమన్నా ఆల్రెడీ రిలేషన్షిప్ లో ఉన్నారు. ఆమె ఒకరిని ప్రేమిస్తున్నారంటూ న్యూ ఇయర్ వేళ సరికొత్త న్యూస్ తెరపైకి వచ్చింది. నూతన సంవత్సర వేడుకల్లో తమన్నా నటుడు విజయవర్మతో కనిపించి షాక్ ఇచ్చారు. అసలు తమన్నా పక్కన విజయవర్మ ఎందుకు ఉన్నాడని చిత్రవర్గాలు షాక్ కి గురవుతున్నారు. అదే సమయంలో తమన్నా విజయవర్మ రిలేషన్షిప్ లో ఉన్నారు. త్వరలో వీళ్ల పెళ్లిపై ప్రకటన రావచ్చనే వాదన బయలుదేరింది. ప్రస్తుతం విజయవర్మ తమన్నా వ్యవహారం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. హైదరాబాద్ కి చెందిన విజయవర్మ బాలీవుడ్ లో సెటిల్ అయ్యాడు. అతడు మార్వాడి ఫ్యామిలీకి చెందిన వ్యక్తిగా సమాచారం. తెలుగులో విజయవర్మ MCA మూవీలో విలన్ గా నటించాడు. నాని సాయి పల్లవి కాంబోలో విడుదలైన MCA మంచి విజయం సాధించింది. విజయవర్మతో FIR రూమర్స్ నేపథ్యంలో తమన్నా ఎలా స్పందిస్తారో చూడాలి. ప్రస్తుతం తమన్నా తెలుగులో బోలా శంకర్ చేస్తున్నారు. చిరంజీవి హీరోగా దర్శకుడు మేహర్ రమేష్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం 2023 సమ్మర్ కానుకగా రాబోతుంది. తమన్నా ఇప్పటికే తెలుగులో ఉన్న టాప్ హీరోలందరితో నటించింది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ యూర్ వాచింగ్ లవ్లీ టీవీ. యూర్ సీయింగ్ మీ లవ్లీ టీవీ. మీ అందరూ లవ్లీ టీమ్కి, లవ్లీ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. వీడియోస్కి లైక్ చేయండి, ఇంకా షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ లవ్లీ టీవీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.